కోడలు, మీ కొడుకును వదిలేసి వెళ్ళిపోయింది కదా అని అందరూ వెటకారంగా అడుగుతుంటే అది కూడా భరోసరా? ఎలాగో అలా దాన్ని భరిస్తూ వీడికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటే వీడిని సెకండ్ హ్యాండ్ మొగుడు కింద లెక్క కడతారు, అది కూడా భరిస్తారా? వీళ్ళో ఏ లోపం ఉందో ఏంటో అని పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయిందని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు, అది కూడా భరిస్తారా? వీడి జాతకంలో ఏం దోషం ఉందో, సంవత్సరం తిరక్కముందే వీడి పెళ్ళం పారిపోయిందని 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు, అది కూడా భరిస్తారా? చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఎంతో వైభోగంగా ఎంతో ఆనందంగా వీళ్ళ పెళ్లి చేశాం కదా, నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. చెప్పలేరు, ఎందుకంటే మీరు తప్పు చేశారు కాబట్టి. రఘుపతి గారి ఉమ్మడి కుటుంబం తప్పు చేసింది కాబట్టి. లేదంకుల్, రఘుపతి గారి ఉమ్మడి కుటుంబం తప్పు చేయలేదు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదని తెలిసి మీ ఇద్దరికి పెళ్లి చేయడం తప్ప కాదా? కాదు, అది తప్పు కాదు. మేమిద్దరం సంవత్సరం పాటు కలిసి ఉంటే మా మనస్తత్వాలు మారుతాయని, మాలో మార్పు వస్తుందని, మేం కలిసిపోతామని అంకుల్ వాళ్ళు ఆశపడ్డారు. వాళ్ళు అలా ఆశపడ్డం తప్పెలా అవుతుంది? ఆశపడ్డం తప్పు కాదు, కానీ అత్యాశపడ్డం ఖచ్చితంగా తప్పే. ఓకే, నువ్వు వీళ్ళందరినీ ఇంతగా సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి ఆశ అత్యాశనే పక్కన పెడదాం. సంవత్సరం తర్వాత వాళ్ళ ఆశ అత్యాశ తీరుతుందంటావా? మీ మనసులు మారి మీరిద్దరు కలిసిపోతారా? మీరు అలా కలిసిపోయి అన్యోన్యంగా కాపురం చేసుకుంటారా? అలా అన్యోన్యంగా కాపురం చేసి మాకు మనవణ్ణం మనవరాలను ఇస్తారా? అలానే నాకు అగ్రిమెంట్ రాసిస్తారా? సంవత్సరం తర్వాత విడిపోదామని మీ ఇద్దరు అగ్రిమెంట్ రాసుకున్నారు కదా, అలాగే సంవత్సరం తర్వాత మేము విడిపోమని, కలిసి కాపురం చేస్తామని, మాకు మనవణ్ణం మనవరాలను ఇస్తామని నువ్వు నీ టెంపరీ మొగుడు కలిసి నాకు అగ్రిమెంట్ రాసిస్తావా? చెప్పు, సమాధానం చెప్పు. ప్రస్తుతం మీరు డ్రింక్ చేస్తున్నారు, మీ ప్రశ్నలకు సమాధానం తర్వాత చెప్తాను. నేను డ్రింక్ చేసిందే ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క. నువ్వు ఎప్పుడో చెప్తానంటే ఎలాగా? చెప్పు, ఇప్పుడే చెప్పు. ఇప్పుడైనా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పు. చెప్పలేవు, నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేవు. ఎందుకంటే
పెళ్లి తాళి కాపురం పిల్లలు.